ఆంధ్ర గవర్నమెంట్ తరపున ఉత్తమ పత్రికాధిపతిగా మీకు అవార్డు రావడం మాకు గర్వంగా ఉంది సార్. ఇది నాకు మాత్రమే దక్కిన అవార్డు అనుకోవటం లేదు, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ, పత్రికల వాళ్ళకి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ వినయమే సార్ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇది వినయం కాదండి, మా అందరి శ్రమకి దక్కిన గౌరవం. నేను ఈ స్థాయికి రావడానికి కారకులైన వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను, రండి. ఈయన పేరు రంగయ్య. నేను భీమవరంలో స్వతంత్రం అనే పత్రిక పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు నాకు తోడుగా ఉంటున్నాడు. నిజం చెప్పాలంటే నాకు దేవుడిచ్చిన సోదరుడు. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇలా రామ్మా. ఏంటన్నా? ఈ అమ్మాయి నా కూతురు, పేరు భవాని. హలో. హాయ్. ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఐ సీ. ఏమా పూజకి అన్ని ఏర్పాటు చేసావా? ఆ చేశాను మేడం. వచ్చేసింది. థ్యాంక్ గాడ్, ఈ రోజు ఎవరు చూడలేదు. కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్ యూ అమ్మా. తన పేరు మేఘన. హలో. ఢిల్లీ యూనివర్సిటీలో ఎంఏ జర్నలిజం చేసింది, నా ఫ్రెండ్ కూతురు. ఈ పత్రికలో రిపోర్టర్ గా ఉంది, చురుకైన పిల్ల. ఈ అమ్మాయి మాత్రమే కాదు, ఇంకొక అతను ఉన్నాడు, పేరు తిలక్. అసహాయ సూర్యుడు. చెప్పింది చేస్తాడు, చేసేదే చెప్తాడు. అసలు సిసలైన శ్రమకి ఈ ఎవరెస్ట్ పత్రికకి వెన్నెముక లాంటి వాడు. అదిగో పాట వినిపిస్తుందే, అందులో చెప్పినట్టుగా ప్రజలందరూ నడుచుకోవాలని కోరుకుంటాడు మా తిలక్. గొప్పింటి కుర్రోళ్ళంటే అలాగే ఉంటారా? తాగి బండి నడిపితే తప్పంట్రా? అందుకని రకరకాల సెక్షన్లో కేసు రాశావంట?
మా వాళ్ళని పంపి కేసు మార్చమంటే వీల్లేదని పొగరగా మాట్లాడావంట? ఇప్పుడు చెప్తున్నాను, మార్చడం కుదరదు. పెద్ద స్ట్రిక్ట్ ఆఫీసరు, నీ చేతులు కాళ్ళు సెక్షన్ సెక్షన్ ప్రకారం ఎరగొడతా. ఎవరొచ్చుగా పడతారో నేను చూస్తా. చూడు, నువ్వు ఇలా బెదిరిస్తావని తెలిసే 9841012345 కు ఫోన్ చేసే వచ్చాను. ఎవడరా వీడు, సెక్షన్ మార్చమంటే నెంబర్ చూస్తున్నాడు? అన్నా, నా పెళ్ళాన్ని కొట్టని చేయెత్తినా కూడా ఆ నెంబర్ చెప్పే నన్ను బెదిరిస్తుందన్నా. ఎవడరా వాడు? తిలక్ ఎవరెస్ట్ పత్రికలో పనిచేస్తూ ఉంటాడు. ఇదిగో నా ఎవరెస్ట్ పత్రిక. చట్టాన్ని గౌరవించాలి. తప్పు ఎక్కడ జరిగినా దాన్ని అడ్డుకుంటాడు ఈ తిలక్. తిలక్ ఎవరెస్ట్ తిలక్ లాక్కెళ్ళండి. ఎవరు ఉన్నట్టు లేదు. ఈ సన్నాసి వాద ఎవరిని ఫోటోలు తీస్తున్నట్టు? సార్, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందిగా. ఎవడరా నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సార్, ఆయన మాట్లాడే మాటలు నాడు బాంబులా డామ్ డామ్ అని పేలుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి సార్. అలాగే, సారీ బ్రదర్, డిస్టర్బెన్స్ బ్రదర్. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? మీ పేరేంటి సార్? ఐ యామ్ అన్నకొండ. అమ్మా నాన్న పెట్టిన పేరా? అమ్మా నాన్న పెట్టిన పేరు బంగారు కొండ. నాకు నేనే పెట్టుకున్న పేరు అన్నకొండ. బంగారు కొండ ముద్దుగా ముచ్చటగానే ఉంది కదా. ముద్దుగా ముచ్చటగా ఉంటే మీలాంటి వాళ్ళు చెడు కూడా ఆడేస్తారు కదా. అందుకే అనకొండ అని మార్చుకున్నాను. సో నాకు నేనే వేసుకున్న ముళ్ళ కంచె, అర్థం కాలా? ఎలక్ట్రికల్ కాంపౌండ్. ముట్టుకుంటే షాక్ కొడుతుందా? ముట్టుకుని చూడు. నేను చూడటానికే పుష్పం. నన్ను టచ్ చేసావో అవుతావు భస్మం. సార్, ఇతను మాట్లాడడం చూస్తూ ఉంటే ఇతను వెనకాల పెద్ద గ్యాంగ్ ఉన్నట్టుంది. మీ విశ్వరూపం చూపించండి సార్. హెడ్ మీద చెయ్యేస్తే హెడ్ లైన్స్ లో నీ పేరు వస్తుంది బిడ్డ. కరిచిందా? దట్ ఈస్ అనకొండ. రే, ఆల్రెడీ 80 ఊర్లు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను రా. నువ్వు వచ్చిన దగ్గర నుంచి సస్పెన్స్ గానే మాట్లాడుతున్నావు. నేను ఈ ఉద్యోగం చెయ్యాలా వద్దా? ఏదైనా ఓపెన్ గా మాట్లాడరా, అప్పుడే నేను ఒక నిర్ణయానికి రాగలను. నువ్వు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? అలా దిగిరావయ్యా,
నేను ఒక పత్రిక ఆఫీస్ లో పని చేస్తున్నా. పత్రిక ఆఫీస్ లోనా? నీ అంకమ్మ వద్దు, 2 లక్షల టర్నోవర్ ఉన్న పత్రిక వాడి మీద చేయి చేసుకున్నావా? ఎవడ్రా పెళ్లికి 2 లక్షల పత్రికలు ప్రింట్ చేసేది? పెళ్లి పత్రిక, దినపత్రిక మ్యాన్. దినపత్రికనా? ఏ పత్రిక మ్యాన్? ఎవరెస్ట్. ఎవరెస్ట్ పత్రికలో పనిచేసేవాడికి ముండికోట దగ్గర పనేట్రా? అది ఆఫీస్ కు ఫోన్ చేసి అడుగు. అడుగుతానరా? ఎవరెస్ట్ పత్రికలో నువ్వు పని చేయటం లేదని వాళ్ళు నాతో అన్నారే అనుకో, నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తాం. ఎన్కౌంటరా? ఎక్కడికి సార్ ఫోన్? ఆఫీస్ కి. అయ్యో అక్కడ చేయొద్దు సార్, వాళ్ళందరూ అసూయ పరులు. నేను ఎవరో తెలియదంటారు, తర్వాత మీరు ఎన్కౌంటర్ చేయవలసి వస్తుంది. నీ అబ్బా ఆఫీస్ ఫోన్ చెప్పనా? తెలియక నన్ను తెలక చేయండి. ఇప్పుడు ఆయనకి ఫోన్ చేస్తున్నాను. ఏ నంబర్ చేస్తున్నారు? 9841012347. అయ్యయ్యో 7 కాదండి, 12345. హలో తెలంగాణ. అవును, నేను ఇన్స్పెక్టర్ వీరాజును మాట్లాడుతున్నా సార్. చెప్పండి. ఇక్కడ ఒక అతను లాంగ్ కోట్ వేసుకొని రంగుగా మాట్లాడుతున్నాడు. పేరు అడిగితే అనకొండ అంటున్నాడు, ఎవరెస్ట్ లో పనిచేస్తున్నాడు అంటున్నాడు. మీ దగ్గర పనిచేస్తున్నాడా అనకొండ? అలాంటి వాళ్ళు నాకు ఎవరు తెలియదే. అలాంటి వాళ్ళు ఎవరు మీకు తెలియదా? తెలీదా? నువ్వెందుకు షాడో కొత్త గడపలో న్యూస్ ఎక్కడ వచ్చా? ఏదైనా గొప్ప మేడ దొరికితే అయ్యగారి దగ్గర అవార్డు కూడా అనుకున్నా, కానీ అలవసరంగా ఎనక ఉండరా? ఎలా ఉన్నా? సరే ఇంకెప్పుడు అలా చేయకు. లేదు బాబు లేదు. ఫోన్ ఆయనకి ఇవ్వు. ఇదిగో ఇస్తున్నా ఇస్తున్నా, మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి. హలో హలో, కట్ అయిందా? ఏంటి లైన్ లో ఉన్నాడు, కట్ అయిందంటారు ఏంటి? సందు దొరికితే చాలు, షూట్ చేద్దామనే. హలో ఇన్స్పెక్టర్ గారు. చెప్పండి తిలక్ గారు. అతను టైప్ గానే వదిలేయండి. అలాగే ఫోన్ అతనికి ఇవ్వండి. ఓకే సార్ ఇస్తున్నా. ఇప్పుడైనా నమ్ముతారా? మాట్లాడవా? మాట్లాడతా బాబు. చెప్పు ఏంటి? వదిలేస్తారు గానీ వాళ్ళ అయ్యగారు పుట్టినరోజు. అలాగా తొందరగా వచ్చాయి. ఈ రోజు పుట్టినరోజా? అవును. అరే ఇప్పుడే బయలుదేరుతారా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే సార్. మీ పత్రిక విజయానికి కారణం ఇప్పుడే తెలిసింది సార్. మీకు వర్కర్స్ కి ఉన్న అనుబంధం ఏనని? యజమాని పని వాళ్ళని విడదీసి మాట్లాడద్దు. ఇక్కడున్న వీళ్ళందరినీ చూస్తేనే మీకు అర్థమై ఉండాలి. మా తిలక్ అప్పుడప్పుడు చెప్తున్నట్టు సమానత్వంలో ఎవరిష్టంతో ఎత్తుకెదిగిన కుటుంబం ఈ కుటుంబం. అవును, మన తిలక్ ఎక్కడా? ఈ రోజు లీవ్ దొరికిందన్న సంతోషంతో జూకి వెళ్ళారు. జూకి నేనెందుకు వెళ్తాను? వాటిని రోజు ఇక్కడ చూస్తున్నాను కదా. అదే నన్న జూలాజికల్ పార్క్ దగ్గర ఒక చిన్న పని నుండి వెళ్ళాను. సరే సరే రండి, వెళ్ళి భోంచేద్దాం. నీ కంటికి జంతువులా ఉన్నానా? ఉంటాను ఉంటాను, ఉండు, నీ సంగతి చెప్తాను. చెప్తావు చెప్తావు. అవును, ఆ పిల్ల నిన్ను ఎందుకు అలా ఇరికించింది? అదో పెద్ద గొడవలే. గొడవ? ఇతరుల గొడవలు నాకొద్దు బాబు. గొడవ నీ గురించే కదా. నా గురించా? ఏం గొడవ? ఇతరుల గొడవలు నాకెందుకు? నా గొడవ నీ గొడవ, నీ గొడవ నా గొడవ, మన ఇద్దరిది ఒకటే గొడవ. మనసులో పెట్టుకోకుండా చెప్పు బాబు. అరే జరిగిందే చెబుతావు, ఏదో కొత్తగా ఊహించి చెప్పాలన్నట్టు పైకి కిందకి చూస్తావేంటి? చెప్పవయ్యా. అయ్యో బిగు చేయకుండా చెప్పవయ్యా. ఎవరైనా గమనిస్తున్నారే మనని? ఏంటి గమనిస్తున్నారా? మొత్తానికి ఏదో ఇరికించేలా ఉన్నావు. చెప్పు 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 చెప్పు. అదేంటంటే ఆ పిల్లకి నీ మీద ఓ ఇది. ఏది? ఐశ్వర్యరాయ్కి అభిషేక్ బచ్చన్ అంటే అదో ఇది కదా, అందుకే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. అలాంటిదే ఇది. డుమకు డుమాకో, జంకు జమాకో. ఎంతసేపు బాగానే కదా మాట్లాడుతున్నావు, స్ట్రైట్ గా ఏదన్నా చెబుతానే నాకు అర్థం కాదు. ఇదొకట చెప్పవయ్యా. ఏంటి అటు ఇటు చూస్తోంది? ఏదో చెప్పాలనుకుంటోంది. అర్థమైంది, చెప్పాడు. ఏంటి మళ్ళీ చూస్తోంది? జనం ఉన్నారని భయపడుతోందా? ఏంటి అటు వెళ్ళిపోతుంది? ఏంటి ఆ తిక్కలోడు అలా చూస్తున్నాడు? ఓ అదే, నేను చెప్పినా నువ్వు నమ్మవు. ఏంటి? ఆ అనకొండకి ఎక్కించు ఎక్కించు ఎక్కించు. నీ మీద ఓ ఇదంట. నేను ముందే చెప్పానుగా నువ్వు నమ్మవని. వాడే చెప్పాడా? నువ్వు లేకపోతే వాడు బతకలేడంట. సిగ్గులేదు నీకు? ఈ విషయం నాతో చెప్తున్నావే. అనకొండ ఒక నిమిషం రా. నేనా? అవును రా, వస్తావుగా. ఇది చెప్పడానికి ఇంత సిగ్గా? థ్యాంక్ యూ తెలక్. అయ్యో చెవులు పట్టేస్తున్నాయే. ప్లేస్ కూడా సెలెక్ట్ చేసి పెట్టింది, సూపర్ ప్లేస్. ఆడపిల్ల కొట్టిన రక్తం వస్తుంది. ఏరా, నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా లేదా? చూసుకున్నాను. కళ్ళు లేని కబోతి కూడా నేను లవ్ చేయదు. నేను నీకు జోడినా? ఎంత కువ్వురా నీకు. ఇది నోటితో చెప్పొచ్చు కదా, ముక్కు పగల కొట్టాలా? ఏంటి ముక్కు పగల కొట్టిందా? ఇట్స్ టూ మచ్. యు మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇతను నా డార్లింగ్,
నా జాలిని నేను కొడతాను, తిడతాను, చంపుతాను, ఏమైనా చేస్తాను. అది అడగడానికి నువ్వెవరు? ఏమైనా ఒక ఆఫీస్ స్టాఫ్ని. స్టాప్! నీ డ్రామాకు పెట్టే ఇక పులి స్టాప్! తెలిసిపోయింది. నీ ఇద్దరు ఆడుకోవడానికి నేనే దొరికానా? నా పాటికి నేను ఏదో తింటూ ఉంటే పొదలకు తీసుకెళ్లి కొట్టేలా చేసావే. బాగుంది తిలక్కు, నీ వర్క్ చాలా బాగుంది. ఇలాగే మెయింటైన్ చెయ్యి. ఎవరెస్ట్ తిలక్ గారా? అన్నయ్య మీ ఫోన్. ఒక నిమిషం. హలో సార్, విజయవాడకు వెళ్లే రూట్ లో ప్రిన్స్ అనే హోటల్ ఉంది కదండి. అవును, మినిస్టర్ సింహాచలం గారి హోటల్ కదూ? అవును సార. రోజు రాత్రి 11 గంటల తర్వాత అక్కడ అసభ్యకరమైన డాన్సులు జరుగుతున్నాయి సార్. డబ్బు గల వారి పిల్లలు అమ్మాయిలు తీసుకొచ్చి బీర్లు తాగించి మత్తులో ఉండగా చండాలంగా ఫోటోలు తీస్తున్నారు సార్. వాళ్ళ వల్ల చిక్కుకున్న ఒక అమాయకురాలు ఈ మధ్య సూసైడ్ చేసుకుని చనిపోయింది సార్. చనిపోయిందా? మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయొచ్చుగా. అది రిస్క్ సార్. మీ పేరు? అయ్యయ్యో, నా పేరు వాళ్ళకి తెలిసిందంటే నా ప్రాణాలకే ప్రమాదం సార్. ఉంటాను సార్. మేఘంలో మెరుపుల ఉరిగా భూమికిలా పరబండ చినుకుల చెప్పిందే చెయ్యనా చెప్పనా చెప్పిందే చెయ్యనా చేసేదే చెప్పనా ఎల్లప్పుడు మీ గుండెల్లో కొలువయ్యే సెంచరీల షూరు మీ తలపులలో ఉన్నవాడు మన మేలే సార్. 600 కానీ ఎవడమైన రాణి మన తెలుగు వారి మనసులలో చూడకున్న ప్యారు. బాగా ఎక్కి ఎక్కి ఎక్కుతున్న పోమావా?
ఏరోప్లేను ఎగురుతుందో మీద, అరే అదిరిపోయే మెరుపు దిగే కింద. నా బోటే వేస్తా తణుకులకే మావా, వచ్చి అల్లుకుంటే ముచ్చమటలే రావా రావా రావా. దండనక 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 సరుకు నంజుకోరా 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 సీకు. ఏ బాబు వినువు కామని నేను ఇద్దరం ఒకటవని, అల్లెల మాసం ముద్దుల మేళం నిద్ర కరువవని. బాగా ఎక్కి ఎక్కి ఎక్కుతున్న పోమావా. నూరు 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 ఆ సెంచరీల చూరు, మీ తలపులలో ఉన్నవాడు మన మేలే సారు. ఆరు నూరు కానీ ఎవడత్తమైన రాణి, మన తెలుగు వారి మనసులలో చూడకున్న ప్యారు. అందరికీ నమస్కారం. ఒక స్టేట్లో పోలీస్ స్టేషన్లు ఎక్కువ అవడం మంచి విషయం కాదు. ఆడవాళ్ళకి సేఫ్టీ ఉండడం లేదని ప్రజలు అనుకోవడం వల్లే ఇలాంటి లేడీ పోలీస్ స్టేషన్స్ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అవసరమైతే ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్లకి ధైర్యంగా వస్తున్నారు. అక్కడున్న అధికారులు కూడా వాళ్ళని ఎంతో చక్కగా ట్రీట్ చేస్తున్నారు. మీ అందరినీ ఎక్కువసేపు నించోబెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ స్టేషన్ ఓపెనింగ్ రోజున మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. వస్తాను. థ్యాంక్ యూ. ఏ కేశవ, ఆవిడ మహా డేంజరస్, చప్పట్లు కొట్టు, ఆపకుండా కొట్టు. నేను జీతం తీసుకునేది పని చేయడం, చప్పట్లు కొట్టడానికి కాదు. చూస్తోందా, నిన్నే చూసుకో, తర్వాత నేను ఒంటరిగా పిలిచి దోషిస్తాను. మేడం, ఎలక్షన్ కమిషనర్ని మీరు కలుసుకోవడం వల్ల ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తున్నారే. ఓ పబ్లిక్ ఫంక్షన్ లో కలుసుకున్నారు కానీ ఎక్కువసేపు. మేడం, హెల్త్ మినిస్టర్ మీటింగ్ లో. నో పాలిటిక్స్ ప్లీజ్. మేడం, వన్ క్వశ్చన్, బట్ నో పాలిటిక్స్. మీ స్పీచ్ ఎక్సలెంట్ మేడం. మీరు ఒక లేడీ అయ్యి ఉండి సిటీ కమిషనర్ లెవెల్ ఎదగడం చాలా గొప్ప విషయం. ఈ రేంజ్కి రావడానికి మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉంటారు, వాటి గురించి చెప్పారంటే నాలాగే ఏదైనా సాధించాలనుకునే అమ్మాయిలకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ప్లీజ్ రా, కాల్ ఎక్కువ మాట్లాడుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇదేంటమ్మా? సారీ అంకుల్. సారీ అంకుల్, వెరీ వెరీ సారీ. నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లే ముందు టేప్ రికార్డర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. చూడు మేఘనా, ఇలాంటి విఐపీలు ఎలా ఇంటర్వ్యూ చేయాలో తిలక్ అడిగి తెలుసుకో. అర్థమైందా? నువ్వేంట్రా దేవస్తంభంలో నుంచున్నావు, చెప్పుండొచ్చు కదా. ఏయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నాన్న ఎవరిని తిడుతున్నారో ఎందుకు తిడుతున్నారో చూద్దామనా? ఇది ఆఫీస్ గొడవ, ఇలాగే ఉంటుంది. నువ్వు వెళ్ళి చదువుకో, నీ విషయం తర్వాత చూద్దాం. ఏంట్రా ఏంటి? అదేం లేదు నాన్న, కాలేజ్ ఫ్రెండ్స్తో కలిసి ఎక్స్కర్షన్కి వెళ్ళాలట. అదేం వద్దు, ఇంట్లో ఉండి చదువుకోమంటున్నాను. తన క్లాస్ టెస్ట్లో 99% తెచ్చుకుందరా? ఫ్రెండ్స్తో పాటు సంతోషంగా వెళ్ళాని మన కుటుంబంతో సహా వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? నువ్వు రామా, నేను డబ్బులు ఇస్తాను. దుర్మార్గుడా, ఇదంతా నీ డ్రామానా? అన్ని ఈ తిలక్ గారి లీలలే. ఏంటిది కమిషనర్ ఇంటర్వ్యూ ఎందుకు అలా చేసావు? ఆ మ్యాటర్ వస్తే నాకు పేరు వస్తుందని అసూయ కదూ. నో, ఒక విఐపీని ఇంటర్వ్యూ చేస్తే అది పేపర్ లో ప్రింట్ అయి బయటకు వచ్చే వరకు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. డోంట్ డైవర్ట్ యువర్ అటెన్షన్. గుడ్ మార్నింగ్ మేడం. రండి రండి, నించున్నారేమిటి? కూర్చోండి. పర్వాలేదు మేడం, కూర్చోండి సార్. ఓకే మేడం, ఓకే. సార్కి ఒక కూల్ డ్రింక్ తీసుకురా. Yes మేడం. మాగు మేడం, 1 కప్ కాఫీ వేడి. ఓకే మేడం. నీ పై అధికారి మాట్లాడుతుంటే చప్పట్లు కూడా కొట్టావు. నీకు సిగ్గు, అభిమానం, రోషం, గౌరవం ఇవన్నీ బాగా ఎక్కువే అనుకుంటా. నువ్వు ఒకేసారి ఎంతమందిని సంతోష పెట్టగలవు మేడం? Sit down!
హలో సుబ్రహ్మణ్య స్వామి గుడికి రా. సుబ్రహ్మణ్య శివకుమార పార్వతీపుత్ర కాపాడుతాడు. ఏం సార్ సడన్ గా ఇలా అయ్యారు? హైకోర్టు ఇవ్వమని తీర్పిచ్చినప్పటికీ కర్ణాటక నీళ్లు వదలకపోతే మనం వెళ్లి వాళ్లతో గొడవ పడగలమా? దానికి దీనికి ఏంటి సార్ సంబంధం? ఆ సుబ్రహ్మణ్య స్వామిని వెడుకునేది ఏంటంటే కర్ణాటక తీర్చిన దాహాన్ని కారు మబ్బుల ద్వారానైనా తీర్చమని. సుబ్రహ్మణ్య అయ్యా, ఆ జనాన్ని అక్కడే ఆపేశారే. తమరు భక్తి పారవశ్యంతో ఆడుతున్నారు కదా, దానికి ఆటంకం కలగకూడదని. పోలీస్ సుబ్రహ్మణ్య సార్, వాళ్ళు ఓటేయడం వల్లే నేను వాళ్ళు ఈ స్థితిలో ఉన్నాను. గుళ్ళోని దేవుడు వీళ్ళు నాకు ఒకటే, వాళ్ళని వెళ్ళమండి, నేను తర్వాత వెళ్తాను. మీరు చల్లగా ఉండాలయ్యా. మీరు చల్లగా ఉండాలయ్యా. సుబ్రహ్మణ్య శివకుమార పార్వతీపుత్ర గణపతి సోదర సుబ్రహ్మణ్య. గుడ్ మార్నింగ్ సార్. ఏదైనా ముఖ్యమైన విషయమా? హరోం హరా. అవును మరి, లేకపోతే ఒళ్ళంతా చందనం పూసుకుని రోడ్లంతా గెంతడం చూడడానికి రమ్మన్నాను. సుబ్రహ్మణ్య ఇక్కడ ఏమైనా డాన్సర్స్ కి ప్రాబ్లమా? లేదు, దాన్ని మూసేయమని ఒకడు గొడవ పెడుతున్నాడు. ఇస్ ఇట్ హరోం హరా? ఎవరెస్ట్ చీఫ్ రిపోర్టర్ తిలక్. వాట్ తిలక్? వాడి పట్టి బొక్కలతో ఎలా? మనం పత్రికల వాళ్ళ మీద చేయి చేసుకుంటే తేనె తుట్టి మీద చేయి వేసినట్టే. ఈ ఫోటోల్ని నేను పేపర్లో వేస్తే ఇందులో ఉన్న అబ్బాయిలు అమ్మాయిల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందువల్ల వెంటనే మీరే యాక్షన్ తీసుకోండి అని వీటిని డీజీపీకి పంపించాడు. అదృష్టం ఏంటంటే ఆ డీజీపీ మనవాడని వాడికి తెలియకుండా పోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏడేళ్లుగా సీక్రెట్ గా ఉన్నది హరోం హరా ఇప్పుడు బయటికెలా పొక్కింది. ఆ మల్లిగాడే చెప్పాడు. మీ దగ్గర పనిచేస్తూ ఉండేవాడే వాడా? చూశాడు, పంపించేశాను. ఆ కోపంతో చూసిందేది ఎవరికి చెప్పనని నాకు ప్రమాణం చేసి వెళ్లిన వాడు చెప్పకూడని వాడికి చెప్పాడు. ద్రోహి. నాకు శత్రువులు ఉండొచ్చు, కానీ ద్రోహులు ఉండకూడదు. ఉండకూడదు సుబ్రహ్మణ్య. మల్లిగా, నువ్వు ఇప్పుడు మినిస్టర్ తో ఉండటం లేదు కదా, అందువల్ల నీతో మాట్లాడితే నాకు సమస్యలు వస్తాయిరా. ఏందాక రే, మన మినిస్టర్ దగ్గర పనిచేసిన మల్లిగాడు ఎక్కడున్నాడో చూడు. ఎక్కడే ఉన్నాడు? వాడిని వేసి. నో ప్రాబ్లం అక్క. ఏంటిది నాకే? ఇది మ్యాజిక్ లా ఉంది. లే లేరా, లే డాన్స్ వేద్దాం. లేరా రా రా రా. హలో. హలో, ఎవరెస్ట్ ఆఫీసా? అవును మేడం, ఇక్కడ వచ్చే జరిగింది. ఎక్కడ? అల్వాల్ మేడం. అడ్రస్ చెప్పండి. నెంబర్ 14/3 వెంకటరమణాపురం, ఓల్డ్ అల్వాల్ మేడం. త్వరగా రండి. ఇదిగో బయలుదేరుతున్నా. అనకొండ. ఏంటమ్మా? కమ్ ఆన్ క్విక్, వెళ్దాం పద. ఎక్కడికి? అర్జెంట్ అయ్యా. అర్జెంట్? అర్జెంట్ అయితే నువ్వే వెళ్ళు, లేదా ఒక అమ్మాయిని తోడు తీసుకెళ్ళు. మగాన్ని నన్ను రమ్మంటావేంటి? కొట్టాడంటే మొహం పగులుతుంది, నేను అందుకు రమ్మలేదు. అర్జెంట్ గా ఒక చోటుకి వెళ్ళాలి. ఏ చోటుకి? ఒక ముఖ్యమైన విఐపిని చూడడానికి వెళ్తున్నా, వస్తావా? ఆ విఐపి పేరేంటో నాకు తెలియాలి, చెప్తావా? పేరు చెప్పాలా? అవును. హలో, పేరు చెప్పనా? చెప్పు. సానియా మిర్జా. సానియా మిర్జానా? నిద్రపోతున్నాడేంటి? చూడాలని సొంగ కాచుకుంటూ ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను, ఇంత లేట్ గా చెప్పడం. పిల్లి అడ్డంగా వెళ్ళింది, సెకండ్ బాలే సార్. రే, పిల్లిని చూసి ఎలక భయపడాలరా? పులి భయపడదు. పిల్ల బల్ల. సానియా 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 సానియా. నన్ను పట్టించుకోకుండా వెళ్తావా? పప్పు నీ కుందులే. ఊరవతలకు వచ్చేసాం.
ఏంటి ఇక్కడ ఆపమంటున్నావు? ఇది పాడుబడ్డ బంగ్లా కదా. అవును, ఇక్కడ సానియా మిర్జా ఉండేది. అది మస్కాలా? అవును, అప్పుడేగా నువ్వు పళ్ళు కిలించుకొని ఈ అంటూ నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? లోపల డెడ్ బాడీ ఉంది. డెడ్ బాడీనా? అవును, దాని ఫోటో తీయాలి, మాట్లాడకుండా నాతో రా. నేను రాను బావ. ఏంటి నువ్వు రావా? ఏ ఒకసారి ఇలాంటి పాడుపట్ట బంగ్లాలోకి వెళ్ళి భయంతో బిగిసిపోయిన చాలా, ఇంకోసారి బిగిసిపోవాలా? అందరూ నన్ను ఇలాంటి చోట్లకి తీసుకొస్తారంటే ఏడు మీ ఉద్దేశం? నేను ఎడిటర్ కి ఫోన్ చేసి చెప్పేస్తాను. ఇతను చెప్పిన పని చేయటం లేదని చెప్తాను. అలా చెప్తావా? అవును. చెప్పనా? అయితే ఓ పని చెయ్యి, నువ్వు నాతో రావాలి, నాకంటే ముందుగా వెళ్ళాలి. ఏ నీ వెనకాల వస్తే చాలా? వెనకాలే వస్తే ఏదైనా జరిగితే నన్ను ఇరికించి నువ్వు వెళ్ళిపోతావు, నాకు తెలీదా? నీ వర్క్ ఏమిటో? సరేరా వచ్చి బాగుంది. ఈ విరిగిపోయిన మెట్లు అవి చూస్తుంటే పాత జ్ఞాపకాలు ఏవో గుర్తొచ్చి భయపెడుతున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చినట్టున్నావు. టైం పాసింగ్? అసలు ఆడపిల్లవా నువ్వు? టైం పాసింగ్ కోసం ఏం చేయాలో ఏం చేయకూడదు కూడా తెలీదా? అంటున్నాడు దేనికి? ఇద్దరు మాట్లాడుకుంటారు. నీకు మాట్లాడాలి, నువ్వు ముందు పోరా. మాట్లాడుకుంటా రావాలంట. మాట్లాడవలసిన విషయాలు మాట్లాడే తీరాలి కదా. అయ్యో అయ్యో, అలాంటి పూత బంగ్లాలానే ఉంది. ఎవరో అరవల్లో పిలిచినట్టుగా అనిపిస్తోంది. రక్తం కాదు రా పిచ్చడా, రక్తం ఉంటుంది. రక్తం కోసం జీతం వదులుకోవచ్చు, ప్రాణాలు వదులుకోగలమా? అంటే ఇదంతా నువ్వు ఆడిన నాటకమా? అవును, ఇది కూడా నేను ఆడిన నాటకమే. ఒక బాధ్యత గల పత్రికా విలేకరి చేసే పని అది. నువ్వు బాధ్యత గల జర్నలిస్టువా కాదా అని టెస్ట్ చేశాను. టెస్ట్? అవును, టెస్ట్ చేస్తున్నాడు. ఈయనో పెద్ద థామస్ అల్వా ఎడిసన్. ఒక పత్రికా ఆఫీసుకు ఫోన్ వస్తే ముందు మీరు ఎవరో అడగాలి, తర్వాత మాటల్ని పొడిగిస్తూ రికార్డ్ చేయాలి. ఆ కాల్ ఐడిలో వచ్చే నెంబర్ ని నోట్ చేసి అది ఇల్లా షాపా భూతాన్ని తెలుసుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యం, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆఫీస్ లో చెప్పి 10 నిమిషాల్లో నేను ఫోన్ చేయలేదంటే మీరు పోలీసులతో అక్కడికి రండి అని చెప్పి వెళ్ళాలి. అర్థమైందా? అర్థం కాలేదా? ఏంటి అనకొండాల ముడిచిపోయింది? కొంచెం తట్టి లేపుతాం. నేను తిలక్ ని. నువ్వా? నువ్వు సరే, కానీ ఇక్కడ డెడ్ బాడీ ఉండాలి. అది కూడా నేనేరా? మిమ్మల్ని టెస్ట్ చేసి చూశాను. చూసావా? ఓరి పాపాత్ములారా, ఇలా ఏడిపిస్తున్నారేంటి? ఒక మనిషి ఒక దాంట్లో వీక్ అయితే దాన్నే పట్టుకుని హడలు కొట్టడం కేవలం న్యాయంగా ఉందా? మరెందుకు అనకొండా బుద్ధి కొండా అని పెట్టుకోవచ్చా? పదండి, ఇన్వెస్టిగేషన్ అట. End of decided. Why should construct tomorrow factory? వాళ్ళు వాటర్ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి స్థలం చూసుకున్నారట. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా ప్రారంభించుకోవచ్చని నేను చెప్పాను కదా, ఎక్కడ ప్రారంభించబోతున్నారు? Where? It's in Anjala village, on the way to Secunderabad, about 64 kilometers away. Anjala? అక్కడైతే ఏ సమస్య ఉండదు, అక్కడ ఎమ్మెల్యే మనవాడే, మీరేం దిగులు పడకండి. No problem. You may go ahead. But once we start, we'll have to suck the water out from the neighboring 5 villages. Chuttupakkalunna 5 gramallonchi neelu lagestunnadu. Ah, no worry. Teeskuntene ivvagalam. Are you sure? There are farmers involved. Adi vyavasaya bhoomani aalochistunnaru. Veedenti aa ooru panchayati board president laga tega feel ayipothunadu. Hello, mana agreement enti? Nuvvu naaku dabbu icchey, నేను నీకు పర్మిషన్ ఇచ్చేస్తాను. అర్థం కాల? మనీ హియర్, పర్మిషన్ దేర్. ఓకే? ఇంగ్లీష్ వాడ మజాకనా? ఓకే ఓకే. ఈ వాటర్ ఫ్యాక్టరీ ఆ ఊరికి డేంజర్ అని ఎవరు అనకముందే త్వరగా ప్రెస్ వాళ్ళని పిలిపించి ఈ వాటర్ ఫ్యాక్టరీ ఆ ఊరికి దక్కిన లక్కీ ప్రైజ్ అని ప్రచారం చేయిద్దాం. నీకు అబద్ధం చెప్పడం కొత్త ఏంటి? మీ అందరికి నమస్కారం. ఇక్కడికి నేను మిమ్మల్ని సరణంగా పిలిపించగానే ఆసక్తికరమైన రాజకీయ వార్త చెప్తాననుకుని ఉండొచ్చు, కానీ అలాంటిదేమీ లేదు. అంతకంటే ముఖ్యమైన ఒక శుభవార్త. గత పాలనలో పారిశ్రామిక రంగంలో 6 స్థానంలో ఉన్న మన రాష్ట్రం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు 2 స్థానంలో ఉందని మీకు తెలుసు. మొదటి స్థానానికి రావాలంటే ఇంకా కొన్ని పరిశ్రమలు రావాలి. అందుకని మొదటి ప్రయత్నంగా హైదరాబాద్కు దగ్గరలో ఉన్న యాంజాల గ్రామంలో వాటర్ ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఇది చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి ఉద్యోగాలే గాక ఉపాధిని కూడా కల్పించే నీళ్ల ఫ్యాక్టరీ. నీళ్ల ఫ్యాక్టరీయా? అవును.
మినరల్ వాటర్ ఫ్యాక్టరీ. ఇండియా లాంటి పేద దేశాల్లో 80% వ్యాధులు మనం తాగే నీటి వల్లే వస్తున్నాయని ఒక మెడికల్ రిపోర్ట్ చెప్తోంది. వన్ మినిట్. మన రాష్ట్రానికి నీళ్లు అవసరమే, నేను కాదంటాం లేదు, కానీ సడన్ గా ఫ్యాక్టరీకి పర్మిషన్ ఎందుకు ఇచ్చినట్టు? అది ప్రైవేట్ వాళ్ళకి. అదే చెప్పానుగా, పారిశ్రామిక రంగంలో 2వ స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకువెళ్లే ప్రయత్నం అని. దాని గురించి నేను మాట్లాడటం లేదు. ఈ ఫ్యాక్టరీ నీళ్లు లేని వాళ్ళకి ఇవ్వడానికి కాదు, ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి. మనుషులకి నీళ్లు చాలా అవసరం, అది ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. ఆ ఏరియాలో ఈ ఫ్యాక్టరీ ఎందుకని అడుగుతున్నాను. ఏవయ్యా, వీడు అపోజిషన్ పార్టీ పత్రిక విలేకరా? కాదండి, ఇతను ఎవరెస్ట్ పత్రిక విలేకరి తిలక్. ఓహో, మీరు చేసేవి ఆధారం లేని ఆరోపణలు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ ఏ ఏ పరిశ్రమలు పెట్టాలో ఒక కమిషన్ వేసి విచారణ జరిపించి వాళ్ళిచ్చిన నివేదిక ప్రకారమే ప్రభుత్వం ఈ పర్మిషన్ ఇచ్చింది. ఆ గ్రామం అక్కడి రైతులకి జీవనాధారం, అక్కడున్న నీళ్లను కొల్లగొట్టడం తప్పని చెప్పడానికి ఏ వివరాలు అవసరం లేదు. నీకు భయపడి ఈ పథకాన్ని మార్చడం కుదరదు. ఫ్యాక్టరీ వస్తుంది, దానివల్ల ప్రజలకి మంచో చెడో తర్వాత చెప్పు. అది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాంటిది. మీరు చెప్తున్న ఆ ఫ్యాక్టరీ ఆ గ్రామంలో నిర్మిస్తే ఆ చుట్టుపక్కల భూమి అడుగునున్న నీరు కొంచెం కొంచెంగా తగ్గి ఆ ఏరియా అంతా ఎడారుగా మారుతుంది. అది మాత్రమే కాదు, ఇలాంటి ఫ్యాక్టరీలు అన్ని జిల్లాల్లోనూ పెడుతున్నట్టు చెప్పారు. అంటే మొత్తానికి మన రాష్ట్రాన్నే ఎడారుగా మారుస్తారన్నమాట. వండర్ఫుల్ స్కీమ్, కీప్ ఇట్ అప్ మిస్టర్. ప్రభుత్వ పథకాల్ని పత్రికలకు తెలియజేయడం మా బాధ్యత, దాన్ని ప్రజలకు తెలియజేయడం మీ పత్రికల వాళ్ళ బాధ్యత. అది మంచో చెడో ప్రజలే నిర్ణయిస్తారు. అసెంబ్లీలోలాగా ప్రశ్న మీద ప్రశ్న వేయకు. నువ్వెవరు మనిషివో నాకు తెలుసు. నేనెవరు మనిషిని కాదు, ప్రజల మనిషిని. ప్రజలంతా మా వైపు ఉన్నారు. అది మీ రంగు బయటపడే వరకే. రేపు మా పత్రిక వస్తుంది, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఈ న్యూస్ మన 8 కాలం న్యూస్ గా వేసుకుందాం. రేపటి హెడ్లైన్స్ రెడీ. మూడు ముఖ్యమైన మ్యాటర్స్ దొరికాయి, ముందు ఇవి చూడండి. ముఖ్యమైన మ్యాటరా? ఏంటది? నెంబర్ 1, ప్రముఖ నటి దివ్యశ్రీకి డైరెక్టర్ చంద్రశేఖర్ తో తిరుపతిలో రహస్య వివాహం. నెంబర్ 2, దీన్ని అందరి ముందు చదివి వినిపిస్తాను, ఎలా రియాక్ట్ అవుతారో చూడండి. వ్యభిచార సుందరికి పోలీస్ ఆఫీసర్ కొనిచ్చిన వైర నెక్లెస్, థ్రిల్లింగ్ న్యూస్. నెంబర్ 3, విగ్రహాల తరలింపు కేసులో అరెస్ట్ అయిన బాషాకి ప్రముఖ వ్యాపారవేత్తతో సంబంధం, పోలీస్ అధికారుల ఎంక్వైరీ. ఇవన్నీ మన పత్రికలు వేయదగ్గ వార్తలు కావు, వీటికంటే నేను తెచ్చిన ముఖ్యమైన న్యూస్ వేయడమే మంచిది. వీటికంటే ముఖ్యమైన న్యూసా? ఏంటది? యాంజాల గ్రామంలో పెట్టబోయే మినరల్ వాటర్ ఫ్యాక్టరీ, దానివల్ల అక్కడ ప్రజలకు జరగబోయే నష్టాన్ని తెలియజేసే ముఖ్యమైన న్యూస్. ఏంటి నువ్వు అనేది? ఒక గ్రామంలో ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెడితే చుట్టుపక్కల ఉన్న ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి? ఫ్యాక్టరీ పెట్టడం వల్ల అందరికి ఉద్యోగాలు దొరుకుతాయి, నేను కాదంటం లేదు, కానీ దానివల్ల భవిష్యత్తులో జరిగే నష్టాల మాట ఏంటి? ఏం నష్టాలు? యాంజాల గ్రామంలో కట్టబోయే ఆ వాటర్ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి నీళ్లు తీయాలి. ప్రస్తుతం ఆ గ్రామాల్లో నీరు 50 అడుగుల లోతులో ఉంది. ఈ ఫ్యాక్టరీ కోసం నీళ్లు తీయడం మొదలెడితే 100 అడుగులు, 200 అడుగులు, ఆ తర్వాత 500 అడుగుల వరకు వెళ్ళొచ్చు. ఆ నీళ్లనే నమ్ముకున్న రైతులు ఏమైపోవాలి? ఒక్క రైతు కుటుంబం బాధపడ్డానికి చూస్తూ ఊరుకోలేను. ఈ రోజు యాంజల, రేపు శంషాబాద్, ఆ తర్వాత ఇంకో ఊరు. ఇలా ప్రతి ఊళ్ళోనూ ఫ్యాక్టరీ పెడితే దేశమే ఎడారైపోతుంది. అలా జరగకూడదంటే మనం ప్రకృతిని అనుసరించిపోవాలి. అలా పోనందు వల్లే ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. గుజరాత్ లో భూకంపం, కాశ్మీర్ లో భూకంపం, ఆంధ్ర తమిళనాడులో సునామీ. ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది ఇళ్లు వాకిళ్లు పోగొట్టుకుని వీధిని పడ్డారు. దీనికి అంతటికే కారణం ఎవరు? స్వార్థపరులే కదా. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే న్యూస్ వేద్దాం అంటున్నారు. నువ్వు చెప్పేదంతా కరెక్టే తిలక్, కానీ నువ్వు రాయడం వల్ల మంత్రి తన ఫ్యాక్టరీ వరకు ఆపడు. ఏమంటే వచ్చే ఎలక్షన్స్ లో తన గెలవడం కోసం వేసిన ప్లాన్ ఇది. రాజకీయ నాయకుల బాధ వచ్చే ఎలక్షన్స్ గురించే, కానీ ఒక పత్రికా విలేకరి బాధ ప్రజల క్షేమం గురించే. నేను చివరి వరకు ఒక మంచి పత్రికా విలేకరిగా ఉండాలనుకుంటున్నాను. లెట్స్ క్రియేట్ గుడ్ స్టేట్స్మ్యాన్, నాట్ కరప్ట్ పొలిటీషియన్. తిలక్, అద్భుతంగా చెప్పావు. ఈ మ్యాటర్ వేయటం మన పత్రికే గౌరవం. నా తర్వాత ఈ ఎవరెస్ట్ పత్రిక ఎలా నడుస్తుందని దిగులు పడేవాడిని, ఇప్పుడు నమ్మకం కుదిరింది. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందిరా. ఎడారిగా మారనున్న ఆంధ్రప్రదేశ్, ఇదే రేపటి మన హెడ్లైన్. ఎంఏ జర్నలిజం చదివి ఏదైనా కొత్తగా సాధించాలనుకున్న నువ్వు ఇలాంటి ముఖ్యమైన స్కూప్ న్యూస్ని వేయొద్దని ఎలా అనగలిగావు? సారీ, నేను ఆ మంత్రి చేసే అక్రమాల్ని ఖండించొద్దని చెప్పట్లేదు. అతని గురించి నీకు బాగా తెలుసు, మనం రౌడీల గురించి రాస్తేనే ఆఫీస్కొచ్చి బెదిరిస్తున్నారు. ఆ సింహాచలమే వాళ్ళందరికీ బాస్. ఆ తర్వాత ఆఫీస్కొచ్చి చైర్స్ అవి విరగొడతారు, కిటికీ అద్దాలు పగలు కొడతారు. అందుకాదు నా బాధ. నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అతను వల్ల, అతని రౌడీల వల్ల నీకేమీ కాకూడదన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను. థాంక్స్.
కానీ ప్రజలకు ఎవరైనా అన్యాయం చేస్తే అది నేను చూస్తూ ఊరుకోలేను. అందుకని ప్రాణాలు పోగొట్టుకుంటావా? వై నాట్, ప్రాణం ఎప్పటికైనా పోయేదే కదా. అది లక్ష్యం కోసం పోని. చరిత్రలో పిరికి వాళ్ళకి స్థానం లేదు, వీరులకే ఉంటుంది. నేను వీరుడిగా ఉండాలని ఆశపడుతున్నాను. పెద్ద పెద్ద అక్షరాలతో వేశారు, చదువుతా నేను. ఎడారిగా మారనున్న ఆంధ్రప్రదేశ్ నీళ్ల ఫ్యాక్టరీల వల్ల ఆంధ్రప్రదేశ్ కు రానున్న ముప్పు. కూర్చోరా, ఎందుకురా టెన్షన్ పెడతావు? ఇవిగో ఈ పేపర్స్ చూడు. పారిశ్రామిక రంగంలో విప్లవం. ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే ప్రథమ రాష్ట్రంగా విలసిల్లుతుంది. ప్రతి జిల్లాలోనూ పరిశ్రమలు, ప్రభుత్వ విజయం. అరే వదిలేయన్నా, నేను పేపర్ చదవటం కాదు, ఆంధ్రప్రదేశ్ ఈ మ్యాటర్ చదువుతోంది. ఇది చాలా అన్నట్టు అడ్డమైన కదవులందరూ ఫోన్ల మీద ఫోన్లు చేసి టార్చర్ పెడుతున్నారు. మీరు ఇంకొక రౌండ్ వేసుకోండి అన్న, నేను వెళ్ళాను వేసేసి వస్తాను. నువ్వు అనుకుంటున్నట్టు ఆ తిలక్ సాధారణ వ్యక్తి కాదు. తప్పకుండా మనం ఏదైనా చేస్తామని అతను హుషారుగా ఉంటాడు. ఇప్పుడు మనం అతన్ని ఏమైనా చేస్తే అది పెద్ద సమస్య అయ్యి అసెంబ్లీ వరకు వెళుతుంది.
అంటే వాడు రాసిన చదివి సంతోషించమంటారా? వద్దొద్దు, లేపేసే. నేను చెప్పింది అదేనన్నా. కానీ వాణ్ణి కాదు, ఆ మేధావి సత్యమూర్తిని. వాణ్ణి వేసేస్తే ఆ తర్వాత పత్రికని ఎవరు నడుపుతారు? ఆ అనాథలకు తోడుగా ఎవరుంటారు? అందుకే చెప్తున్నాను, మెయిన్ ఆఫ్ చేయి, లైట్లు వాటికవే ఆరిపోతాయి. నాన్నగారు ఎక్కడ? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కా? మనం అష్టలక్ష్మి గుడికి వెళ్తున్నాగా, నాన్నగారు చెప్పలేదా? గుడికా? నేనెందుకు? ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయి, సప్లిమెంట్ అది రెడీ చేయాలి, నేను రావట్లేదు, మీరు వెళ్ళరు. నాన్న, రంగయ్యకి ఫోన్ చేసి చెప్పానులే, తను చూసుకుంటాడు, నువ్వేం వర్రీ అవ్వకు, గుడికి వెళ్దాం. నాన్న, నేనెందుకు నాన్న గుడికి? మీరు వెళ్ళరండి. చెప్పిన మాట కదరా, నిన్న ప్రెస్ క్లబ్కి వెళ్ళాను, అక్కడ రామ్మూర్తి కలిశాడు. ఆయన మన భవాని గురించి ఎంతగానో అడిగాడు. ఆయన ఎందుకు భవాని గురించి అడగాలి? వాళ్ళ అబ్బాయి ఎంబీఏ చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, ఇప్పుడు లీవుల్లో ఇక్కడికి వచ్చాడు, తిరిగి అమెరికా వెళ్ళేలాగా అతనికి పెళ్లి చేసి పంపించాలని చూస్తున్నాడు. నానా, ఏమిటి నానా, నా పెళ్లికి ఇప్పుడు ఏమంత తొందర? అవును కదా, చెల్లయ్యకి అంత వయసు ఏమైందని? దానికి వయసు అవ్వలేదురా, నాకవుతోంది కదా. కొన్ని విషయాలు ముందుగా నిర్ణయించి పెట్టుకుంటేనే టెన్షన్ లేకుండా ఉంటుంది. మన నమ్ముతున్నాడే, గురువు శుక్రవారాల్లో అష్టలక్ష్మి గుడికి వెళ్తుంటాడు, ఇవాళ వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తా అన్నాడు, మనం వెళ్దాం, దైవ దర్శనం అయినట్టుంటుంది, వాళ్ళ అబ్బాయిని చూసినట్టుంటుంది. ఇప్పుడు చెప్పారే, ఇది కరెక్ట్, ఇలా చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది. అర్థం కాగానే సరిపోదురా, అమ్మాయికి అన్నము నువ్వు, నువ్వే అన్ని విషయాలు దగ్గరుండి మరీ జరిపించాలి. ఏంటి ఫోని, పెళ్లి మాట ఎత్తగానే అలా సైలెంట్ అయిపోయావంటి? హ్యాపీగా ఉండాలి. నీ రూట్ క్లియర్ అయిందని నువ్వు జాలీగా ఉన్నావు. ఊరుకో. ఏంటమ్మా అది? అదేమిటంటే, నువ్వు మాట్లాడుకో, నువ్వు చెప్పమ్మా. అన్నయ్యకి మేఘనకి ఒక ఇది. ఏంటి, నిజమేనా? నిజమేనా? ఇప్పుడు తృప్తేనా? చెప్పు రంగయ్య. చెప్తాను. రంగస్వామి రాలేదా? ఇంకెవరున్నారు? సరే, నేను తిలక్తో మాట్లాడి నీకు తర్వాత ఫోన్ చేస్తాను. చూడు తిలక్, మెకానిక్ రంగస్వామి రాలేదు, మెషిన్ రిపేర్ అయింది, ఆ సంగతి నాకు వదిలేయండి అన్న. మీరు అబ్బాయిని చూసిరండి. అలాగే వెళ్ళొస్తానన్న. జాగ్రత్తగా వెళ్ళు. ఏ భవానీ, పెళ్లి కొడుకుని బాగా చూసిరా. అలాగే. సనత్ నగర్కి వస్తావా? వస్తాను సార్. ఎన్ని సార్లు చెప్పాలరా, మా మంత్రి గారి గురించి పేపర్లో రాయితూ రాయద్దని. మిగతా పేపర్లు వాళ్ళు చెప్పినట్టు వింటలా? నీకేమైందిరా? ఏం చేస్తారా? ఏం చేస్తావు? పెద్ద బోర్డు కాడి వాళ్ళు ఈ చేయగా రాసింది. Hey!
ఒక పేనావాడిని. అదేంటయ్యా పేనావాడంటే? సార్, పెన్ అనేది రాసే కలం మాత్రమే కాదు, తలరాతల్ని మార్చగల వస్తువు కూడా. పేరు తిలక్, వయసు తెలియదు, పుట్టిన తేదీ తెలియదు, తల్లి నన్ను ఆదుకున్న భూమి, తండ్రి లోకాన్ని గొడుగులా రక్షించే ఆకాశం, జన్మస్థలం తెలుగుదేశం, పెరిగిన స్థలం అనాథాశ్రమం. నువ్వు గొప్ప జర్నలిస్టు కావాలని ఆశపడుతున్నావు, చాలా సంతోషం. కానీ ఈ చిన్న పత్రికలో చేరి ఏం సాధించగలవు? న్యాయం ధర్మం ఎక్కడుంటాయో నేను అక్కడే ఉండగలను. ఈ పత్రికలో చేరాలంటే నువ్వు రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, మిగతా పత్రికల్లాగా డబ్బు వసతి ఆడంబరాలు ఇక్కడుండవు. రెండోది, చెడ్డ వాళ్ళకి శత్రువులు అవుతాం. దేశంలో ఇప్పుడు వాళ్లేగా పవర్లో ఉన్నారు. నేను డబ్బే ముఖ్యం అనుకుంటే ఇక్కడికి వచ్చేవాడిని కాదు సార్. నా శరీరంలో బలం, మనసులో ధైర్యం ఉన్నాయి. మనం ఏ లక్ష్యాన్ని ఎన్నుకున్నా దాన్ని సాధించాలి. ఐ థింక్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద జాబ్ ఇట్ సార్. చాలా బాగా చెప్పావు. అది మాత్రమే కాదు సార్, మంచి వాళ్ళకి శత్రువులు ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఆ మహాత్ముడికే గాడ్సే శత్రువు అయ్యాడు కదా. నీలాంటి తెలివితేటలు ధైర్యము గల యువకులే ఇప్పుడు ఈ దేశానికి అవసరం. వీడు ప్రాణాలతో ఉండకూడదు బాబు. ఆయుధం పట్టిన వాడే వీరుడు, అది నేను ఒప్పుకుంటాను. కాని శత్రువు సమూజ్ అయి ఉండాలిగా. వీడికి ఓట్లు వేసి మంత్రిని చేశారే జనం, వాళ్లకి వీడి నిజస్వరూపం తెలిసే వరకు ప్రాణాలతోనే ఉండాలి. మనలో రగిలే జ్వాల అయోగ్యుల్నే దహించి వేయాలి. మనల్నేమీ చేయకూడదని నువ్వేగా చెప్తుంటా. కత్తిని కింద పడే. ఈ రోజు చావు నుంచి తప్పించుకున్నావు, నిన్ను వదిలిపెట్టను. నిన్ను అసెంబ్లీ నుంచి సెంట్రల్ జైలుకి పంపించేంత వరకు నిద్రపోనివ్వను. బాబు లేచి కూర్చో మెల్లగా. పాప వచ్చి చెప్పింది, నువ్వేం భయపడకు, ఈ కషాయం తాగి అన్నీ సర్చుకుంటాయి. చెప్పుకోవే తెలగ్గాడికి.
చేతిలో పెన్ను ఉందని ఏదైనా చేస్తారా? నిన్నేం చేస్తానో చూడు. అనుకోండ బాబు. రంగన ఈ ఘోరం చూసావా అమ్మా? ఇంట్లో దూరి కొట్టారు బాబు. ముసలావిడని కూడా తోడుకున్న ఇష్టం చేతి కొట్టారు సార్. మా అమ్మాయిని వాళ్ళ బారి నుంచి రక్షించుకోవడమే కష్టమైంది బాబు. ఇలా చూడండి అన్న, చిన్న పిల్లడని కూడా చూడకుండా ఇలా కొట్టారు. మీరంతా నన్ను క్షమించాలి. నా వల్లే కదా మీకు ఇన్ని కష్టాలు. ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే ధర్మమే గెలుస్తుందని నిరూపిస్తాను. కానీ అందుకని మీరంతా నాతో పాటు వద్దు. ఒక మీరు కూర్చోండి. నన్ను కొట్టినా పర్వాలేదమ్మా, చిన్న పిల్లడు. నన్ను అపార్థం చేసుకోకుండా ఈ డబ్బు తీసుకోండి. ఇప్పుడు ఈ డబ్బు తీసుకుని మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు? అయ్యో అలా అనుకోకండి. కురుక్షేత్ర సంగ్రామం 18 రోజులే జరిగింది, కానీ ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుందో నాకే తెలియదు. నాతో పాటు మీరు కష్టాలు పాలవద్దు. కష్టాల్లో ఉన్నప్పుడు పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాడే మనిషి, పారిపోయేవాడు కాదన్నా. లంచగొండితనం, అన్యాయాలు, అక్రమాలు ప్రబలిపోతున్న ఈ సమయంలో మనలాంటి పత్రికల వాళ్ళు ధైర్యంగా బాధ్యతతో ప్రవర్తించాలి బాబు. లక్ష్యం లేకుండా బతకడం కంటే లక్ష్యం కోసం చావడం మంచిది సార్. న్యాయం కోసం ప్రాణాలు అర్పించిన సత్యమూర్తి గారి దగ్గర పనిచేసిన మమ్మల్ని పిరికి వాళ్ళనుకోకు తెలియ. అనకుండా, నేను అలా అనలేదు. మీరు అన్న దాంట్లో న్యాయం ఉంది, కానీ మీరంతా నాలా అనాథలు కాదుగా. ఎవరు అనాథ? ఇంతమంది మేము ఉండగా నువ్వెలా అనాథ అవుతావు? వీళ్ళంతా నీ మీద పెట్టుకున్న నమ్మకమే మన బలం. ఆ నమ్మకంతో దేన్నైనా సాధించచ్చు. వాడికి చేతనైంది, వాడు చేశాడు. మనం ఏం చేయగలమో చేసి చూపిద్దాం. రేపు కమిటీ మీటింగ్ లో ప్రణాళికల గురించి వివరించాలిగా. ప్రణాళికలు ఎన్నికల వాగ్దానాలు లాంటివి, అవన్నీ నెరవేర్చడం కుదరదయ్యా. నెరవేర్చినట్టు పేపర్లో ఫుల్ పేజీలో ప్రకటనిస్తాంగా. ప్రజలు సంతోషపడేట్టు 4 ప్రణాళికలు రాసి ప్రెస్ వాళ్ళకి ఇవ్వండి అయ్యా. ఏమండి, ఎవరో కన్నయ్యట మీతో పర్సనల్ గా మాట్లాడాలట, మీరు తెలుసని చెప్పాడు. నువ్వు వెళ్ళి కాఫీ తీసురా, వెళ్ళు. సింహాచలాన్ని మాట్లాడుతున్నాను. సారు, కన్నయ్యని మాట్లాడతాండా, నేను మీకు యాది లేదనుకుంటా. పోయిన వారం వరంగల్లో జెండా ఎగరేనికి వచ్చిండ్రు కదా, గప్పుడు మీకు నేను శాల్వా కప్పినా, మీరు నా భుజం కూడా తట్టిండ్రు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఏంటి విషయం చెప్పు. నేను విజిలెన్స్ లో ప్యూన్ గా వర్క్ చేస్తానా, గాళ్ళు మీ ఇంటి మీదకి రైడ్ వస్తున్నట్టు ఆఫీస్ లో మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం చెప్పనీకే ఇప్పుడు నేను ఫోన్ చేసినా. జాగ్రత్తగా ఉండండి సారు. కన్నయ్య, నువ్వు నన్ను తర్వాత వచ్చి కలు. ఏంటి అయ్యా? అయ్యగారు
ఏమైందండి అలా పరిగెత్తుకొచ్చారు? అయ్యో సిబిసి ఐడి వాళ్ళు రైడ్కి వస్తున్నారయ్యా. ఏయ్ పటాబి ఓ పంచి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో వెనకాల ఉన్న ఫైల్స్ అన్ని వెంటనే ఇక్కడికి తీసుకురా వెళ్ళు. అలాగే ఇటయ్యా నువ్వు వెళ్ళు. ఏమైందండి? మన బెడ్ కింద ఉన్న సూట్ కేస్ వెంటనే తీసుకురా వెళ్ళు. తొందరగా పడేయండిరా. మన కారు తీసుకుని ఆటో స్టాండ్కి వెళ్ళు. ఒక ఆటో పట్టుకుని నా స్టాప్ లో తిరుగుతూనే ఉండు. నా సెల్ నుంచి ఫోన్ వస్తే మాత్రం మాట్లాడు. వెళ్ళు 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 వెళ్ళు. అలాగే అలాగే అన్న. ఏ డ్రైవర్ ఆటో స్టాండ్కి వెళ్ళు తొందరగా. వీటిని తీసుకెళ్లి మన తోట వెనకాల చెత్తకుండా పడేయండి. తర్వాత అయ్యగారు ఒక అంబాసిడర్ వచ్చిందట. ఏది ఆకారయ్యా? అప్పుడే రివర్స్ చేసుకుని వెళ్ళిపోయిందయ్యా. నమస్తే. గౌరవనీయులైన మినిస్టర్ శ్రీ శ్రీ సింహాచలం గారు మీకు థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? నాకెలాంటి శ్రమ ఇవ్వకుండా మీ అవినీతిని బయట పెట్టే ఎవిడెన్స్ ని రెండు సూట్ కేసుల్లో పెట్టి చెత్తకుండీలో పడేసినందుకు. అర్థం కాలే. కన్నయ్య, శాలువా, విజిలెన్స్, రైట్, తిలక్, బాల గంగాధర తిలక్. షాక్ కొట్టినట్టుగా ఉందా? నువ్వు కొడితే ఒంటికే నొప్పి, నేను కొడితే ప్రాణాలకే ముప్పు. రేపు ఉదయం మా పత్రిక చూడు. తీసుకుపోయాడు, మొత్తం తీసుకుపోయాడు. ఆ వివరాలన్నీ పేపర్లో వేశాడంటే ఇకంతే, నేను క్లోజ్. నాగరత్నం, నీ పవర్ ఫుల్గా యూజ్ చెయ్యి. కుదరలేదంటే మిస్యూజ్ కూడా చెయ్యి. నేను పట్టించుకోను. ఎలాగైనా సరే నా మ్యాటర్ పేపర్లో రాకుండా అడ్డుకోవాలి. అవసరమైతే ఆ తిలగాన్ని లేపే నేను సంతోషిస్తాను. ఏమిటి సరాసరి లోపలికి వచ్చేస్తున్నారు బాబు? తిలక్. ఉదయం మాదాపురం ఏరియాలో కొంతమంది తీవ్రవాదులను అరెస్ట్ చేశాం. వాళ్ళ దగ్గర నుంచి పేలుడు సామాగ్రి, తీవ్రవాద సాహిత్యాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఈ ఏరియాలో ఉన్న ఏదో ఒక ప్రెస్ వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు మాకు అనుమానంగా ఉంది. అన్ని ప్రెస్లు సెర్చ్ చేస్తున్నాం. మీ ప్రెస్ కూడా సెర్చ్ చేద్దామని ఇక్కడికి వచ్చాం. తీవ్రవాదుల దగ్గర దొరికిన ఆయుధాలు, సాహిత్యం ఇక్కడ కూడా దొరికాయి మేడం. ఇతనే చేశాడయ్యా? ఇతని టేబుల్ మీద గన్స్ ఉన్నాయి, ఇతర పాకెట్ లోనో తీవ్రవాద సాహిత్యం ఉంది, ఆఫీసులోనేగా దొరికాయి. ఇక్కడ ఎంతో మంది పనిచేస్తున్నారు, ఎంతో మంది వస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు. వాళ్ళెవరైనా పెట్టుండొచ్చుగా. నేరస్తుడని ప్రూవ్ అయ్యే వరకు అందరూ నిరపరాధులే. పట్టివ్వడం వరకే పోలీస్ డ్యూటీ, శిక్షించేది కోర్టు. అండర్స్టాండ్? ఓకే మేడం. అతన్ని కోర్టుకు తీసుకురండి. తిలక్, డోంట్ వరీ, నాకేం కాదు.
నేను నువ్వేమీ చెప్పక్కర్లేదు. నాకంతా తెలుసు. నువ్వెవరనేది కూడా నాకు తెలుసు. నువ్వు మంచివాడివి. ఇక అన్నీ నువ్వనుకున్నట్టే జరుగుతాయి. నడకు ముందే అన్నం పెట్టేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు మంచి నీళ్ళు అడిగినా ఆలోచించాల్సి వస్తుంది. ఏంటి అలా వస్తావు ఈ నీళ్ల కోసం? ఆవిడ దూరం వెళ్ళాల్సి వస్తుంది తెలుసా? ఏదో అవిటి వాడివని వదిలేసాడు. ఏదో పాపం కదా అని మంచి నీళ్ళు ఇస్తే నలకలున్నాయంట. ఈరోజు నా తలా తగాలి, వాడి తలా తగాలి. చెన్నకేశ్వ ఏంటి బాబాయ్, ఎక్కడికి కత్తి పట్టుకుని బయలుదేరావు? ఇవాళ తల తెగిపోవాలి బాబాయ్. ఎవరి తలరా తెగిపోయేది? ఈ భూమి దాహాన్ని వాడి రక్తంతో తీరుస్తావా? సరిగ్గా చెప్పావు బాబాయ్. ఆ నీళ్ల ఫ్యాక్టరీ వాడు తల నరికి ఆ రక్తాన్ని నా ముఖానికి పూసుకుంటే గానీ నా కోపం చల్లారదు. రే తిక్కలోడా, నోరు మీద. ఆ రోజు వాడు డబ్బు చూపించే స్థలాలు అడిగినప్పుడు అందరూ ఇకిలించుకుంటూ సంతకాలు పెట్టారుగా. ఈరోజు వీరావేశంతో కత్తి పట్టుకుని బయలుదేరావే. అదేమన్నా మీ అత్తారి పూరుగుడు చల్లుకున్నావా? తెల్లదొరల కంపెనీ, మంత్రి కూడా అందులో భాగముంది. కాల్చి పారేస్తారు వాళ్ళు. నీలాగా ఎగిరిగిరి పడిన వాళ్ళంతా అడ్రస్ లేకుండా పోయారు. ఏంటి తల తీసి మొదలెత్తాడా? అట్టంటోడి నేను భయపడ్డావు. వదిలే మామ, వెళ్ళి నరకనే వాళ్ళ నాపకం. అడ్డుకోకుండా మేళతాళాలతో సాగనంపమంటారా? మీ అందరికీ కలిపే చెప్తున్నాను. ఆ రోజు స్థలాల మధ్యని పత్రికా విలేకరి తిలక ఎంతగానో బతిమలాడితే వెళ్ళి మీ పని చూసుకోమన్నారు. ఇప్పుడేమైంది? వాడిచ్చిన డబ్బుతో టీవీ పెట్లు, ఫ్యాన్లు, బీరువాలు కొన్నారు. కరెంటు బిల్లు కట్టడానికి కూడా గతి లేదు ఇప్పుడు మీకు. అవి మీ జీవితాలాగే బూజు పట్టిపోయాయి. ఎవరో బాధి కొత్తగా ఉన్నాడు. ఎవరు నువ్వు? నీళ్ళ ఫ్యాక్టరీకా? చూడు, తిన్నగా వెళ్ళి కుడి చేతి వైపు తిరుగు. అక్కడ పెద్ద కొళాయి ఉంటుంది. అది మా జీవితాలు నీలా కావడానికి ఆ ఫ్యాక్టరీనే కారణం. వెళ్ళు. పాట విన్నావుగా, అది నీకే. వెళ్ళి బతికే దాచూడు. నీ పేరేంటి? అయ్యప్పండి. కొత్తగా చేరావా? అవును సార్. నీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు సార్. సూపర్వైజర్ సీను మా బాబాయ్ సార్. ఇదిగో చూడు, నీకు రోజుకు 100 రూపాయలు కూలీ.
ఫ్యాక్టరీ డొనేషన్ 20 రూపాయలు పోను, 80 రూపాయలు నీ చేతికి వస్తుంది. సరే సార్. వేలుముద్రై. ఆ తర్వాత ఎవరు? ఎవరు నువ్వు? ఇక్కడ నీకేం పని? పని పని కావాలి. కాళి చేతులు సక్రమంగా ఉన్న వాళ్ళే పని చేయడానికి కష్టపడుతున్నారు. నువ్వేం పని చేయగలవు ఇక్కడ? ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా. ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. చూడరా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అవును, ఇది నీకు ఫ్యాక్టరీలో జరిగిన యాక్సిడెంట్? నేను పుట్టినప్పటి నుంచి ఇంతే ఉంది. ఇలా చూడు, నీకు డైలీ 100 రూపాయలు కూలి, 30 రూపాయలు ఫ్యాక్టరీ డొనేషన్ పోను, 70 రూపాయలు చేతికి వస్తాయి. వేలుముద్ర వేసి రేపటి నుంచి పనులకు వచ్చాయి. నాకు సంతకం చేదో వచ్చింది. అదిరిందయ్యా, మాటలు సరిగ్గా రావడం లేదు కానీ ఆటోగ్రాఫ్ ఇస్తాను అంటున్నావు. కానీ కానీ ఎటు వచ్చావు కనుక ఫ్యాక్టరీని ఒకసారి చూసెళ్ళు. థ్యాంక్స్. ఏంటో పాప. ఏయ్ ఏయ్ ఏయ్, పొద్దున్నీ ఇక్కడే ఉన్నావా? ఇంటికెళ్ళు. ఇల్లు లేదండి. ఇల్లు లేదా? ఒంటరి గాడిలా? అవును. సరే, అక్కడ కనిపిస్తుంది చూడు షెడ్డు, అక్కడికెళ్ళి పడుకో. ఏంటి, ఎవరైనా అడిగితే ధర్మరాజు తాలూకు అని చెప్పు. ధర్మరాజు తాలూకు అని చెప్పాలి. నాకు చెవుడు లేదండి. నీ గనక అన్నీ సక్రమంగా ఉండుంటే ఈ ప్రపంచాన్నే కొనేసేవాడువయ్యా. సరే గానీ లోపలికెళ్ళి పడుకో. రోజు చీకటి పడగానే ఫ్యాక్టరీని ఓ రౌండ్ కొట్టు. సరేనా? ఒక నైట్ వాచ్మ్యాన్ జీతం లాభం. ఎందుకని పెద్ద ఆయన ఇక్కడికి రమ్మన్నాడు? పెద్ద ఆయనే రమ్మన్నాడా, లేకపోతే మనం అంటే గిట్టిన వాళ్ళు ఎవరైనా ఆయనలాగా మాట్లాడి రమ్మన్నారా? ఎవడైనా వెనక నుంచి దాడి చేసి కొడితే ఈ దిక్కు మన అడవిలో కాపాడే నాథుడు కూడా ఉండడే. ఏంటి బాబాయ్, నరసంచారం లేని ఈ చోటికి మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? నాకు ఫోన్ వచ్చింది, తిలక్ గారు మాట్లాడుతున్నాను అన్నారు. తిలక్ గారు బతికే ఉన్నారా? 12 గంటలకి మన వాళ్ళందరినీ తీసుకుని తప్పకుండా ఇక్కడికి రమ్మని చెప్పాడు మన తిలక్. తిలక్క ఎక్కడ ఎక్కడ? ఎందుకు అలారుస్తా బాబాయ్? మీతో ఫోన్ లో మాట్లాడింది నిజంగా తిలక్కేనా? ఏంటండి అనుమానం, తిలక్ గుని తెల ఉంటుందో నాకు తెలీదు. అంటే ఇప్పుడు ఇక్కడికి వస్తాడా? అతను చూసి చాలా కలవైంది. బాగున్నారా? బాగున్నాను బాబు. అనకుండా ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు లేని ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో ఘోరాలు జరిగిపోయి కమిషనర్గా ఉన్న నాగరత్నం ఇప్పుడు తెలుసు. నా శరీరానికి ట్రీట్మెంట్, నా మనసంతా ఇక్కడే ఉండేది. ఆ రోజు కమిషనర్గా ఉన్న నాగరత్నం ఈరోజు డీజీపీ అయ్యింది. ప్రజలకి లేనిపోని ఆశలు కల్పించి గోల్మాల్ చేసి మళ్లీ మంత్రి అయ్యాడు సింహాచలం. పేరుకు మాత్రమే ఒక సీఎం, నిజానికి వాడే సీఎం. వాడికి అంత పవర్ ఉంది. అప్పుడు లక్షల్లో లంచాలు తీసుకునేవాడు, ఇప్పుడు కోట్లలో తీసుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ వాటర్ ఫ్యాక్టరీస్ పెట్టాలని సింహాచలం డీజీపీ నిర్ణయించుకున్నారు. ఇదేగా చెప్పాలనుకున్నది? ఏంటి ఇది, మేము నీతో చెప్పాలనుకున్న విషయాలని నువ్వు మాతో చెబుతున్నావు? తిలక్, నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళాక మన పత్రిక ఆఫీస్ లాక్ చేసి సీలు వేశారు. ఆ తర్వాతే మేమంతా చెల్లా చెదరైపోయాం. చూడు బాబు, అప్పుడప్పుడు మేము ఫోన్లోనే మాట్లాడుకుంటున్నాం. కానీ పాపం మేఘన గురించేగా మీరు చెప్పేది. తన్ని కాంటాక్ట్ చేయాలని ఎంతో ప్రయత్నించాను కానీ ఎక్కడుందో తెలియలేదు. నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. నేను బతికే ఉన్నానని ఎవరికీ తెలియకూడదు. నన్ను కాంటాక్ట్ చేయడానికి ఎవరు ప్రయత్నించొద్దు. అవసరమైతే నేనే కాంటాక్ట్ చేస్తాను. లేడీ డీజీపీ కావడం మన స్టేట్ కి గౌరవం మేడం. వి ఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యు మేడం. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ఓకే రా. కంగ్రాట్యులేషన్స్ మేడం. ఇస్ మై ఓన్లీ సర్ మేడం. హాయ్. ఎనీ ప్రాబ్లం? ఏం లేదు.
ఎవరు మీరు? నేను డీజీపీ నాగరత్నాన్ని. చెప్పండి మేడం. మంత్రి గారు ఉన్నారా? సార్ ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు, సెల్ నా దగ్గర ఉంచారు, రాగానే చెప్తాను మేడం. చెప్పాక రే, నేను తిలకం చూశాను. తిలకనా? ఏ తిలకనే? అదేరా ఆ పత్రికా విలేకరి. అక్క, వాడిని లేపేసి మూడేళ్ళు అయింది. ఇప్పటి వరకు నేను అలాగే అనుకున్నాను, కానీ వాడు బతికే ఉన్నాడు. ఈ రోజు ఉదయం చెక్ పోస్ట్లన్నీ వెతికాను, దొరకలేదు. సరే సరే సరే, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగేనాక. ఊరికే వచ్చింది కదా, పేగలరాక తాగేది, ఏదేదో వాగేది. సచ్చినోడు మళ్ళీ బతికేట పోతాడు. ప్రజల డబ్బుని కొల్లగొట్టే ఒక మంత్రి, ఆ మంత్రికి అండగా ఒక పోలీస్ ఆఫీసర్, ఆ పోలీస్ ఆఫీసర్ కి డీజీపీగా ప్రమోషన్. ఇదెక్కడ న్యాయం రా? నాగరత్నం సింహాచలం చేసిన అవినీతికి ఆధారాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి రా? ఎక్కడ దాచిపెట్టావు? నీకు తెలుసు, నాకు తెలుసు. అది నువ్వు చెప్పేంత వరకు నిన్ను వదిలిపెట్టను. చెప్పరా? చెప్పు. Ah!
జాన్ పీటర్. హలో జాన్ పీటర్. సెడ్జీ, నాకు ఈ షేర్ మార్కెట్ గురించి అంతగా తెలియదు. మీరేమో ముంబైలో ఇన్వెస్ట్ చేయాలంటున్నారు, నేను ఆలోచన చెప్తాను, కాస్త టైం ఇవ్వండి. ఏంట్రా కాళ్ళు పట్టుకుంటున్నావు, ఏదైనా పని జరగాలా? నాతో పాటు ఉంటాడే నాకు, వాడిని నిన్న చచ్చిపోయాడన్నా, వాడిని పూజ చేసి వచ్చి మన బార్లో కూర్చొని తాగుతున్నారా? అప్పుడు ఒక భయంకరమైన ఆకారం నా ముందుకు వచ్చిందన్నా. ఎవరిది? ఆ నాగుదా? నేను అలాగే అనుకున్నానన్నా, కానీ వాడు తిలక్ తిలక్ అన్నా. మనస్ఫూర్తిగా నేను ఇలా నవ్వి చాలా కాలం అయిందిరా. తర్వాత చెప్పు చెప్పు. నిజంగానన్నా, భూతంలాగా వచ్చి తిప్పి తిప్పి కొట్టాడన్నా, వాడు కొట్టిన కొట్టుడికి నేను కొట్టిన మందంతా దిగిపోయిందన్నా. చచ్చి బూడిదైన వాడి గురించి నాతో చెప్తున్నావా? ఊరికే వాకరా ఎర్రేదవా, పరా. వాడు బాగట్లేదు, తిలక్ ఇంకా బతికే ఉన్నాడు. ఏంటి నువ్వు అనేది? తిలక్ ని నేను చూశాను. నిన్న మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే వచ్చి డీజీపీ ప్రమోషన్ కోసం మీరిచ్చిన లెటరు, దాంతో పాటు కొన్ని ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకుపోయాడు. ఇద్దరూ కలిసి నన్ను మూర్ఖుణ్ణి చేయాలనుకుంటున్నారా? నేను రాజకీయవేత్తని, జ్ఞాపకం ఉంచుకో. బాడు చచ్చాడని గొప్పలు చెప్పావు, ముక్కలు ముక్కలు అయిపోయాడని చెప్పావు. చచ్చినవాడు ఎలా బతికొచ్చాడు? చచ్చినవాడు ఎలా బతికొచ్చాడు? 3 సంవత్సరాల క్రితం వాడు చావడమో నిజం, ఇప్పుడు నాకు కనిపించడమో అవునన్నా. నన్ను కూడా నీ గురించి చెప్పమని వెండి తీశాడన్నా. అందువల్ల అందువల్ల వాడు కొట్టిన కొట్టుడు చస్తానన్న భయంతో జాన్ పీటర్ మ్యాటర్ మాత్రం చెప్పాడన్నా. నన్ను క్షమించాలా, ద్రోహి. నేను చెప్పిన మ్యాటర్తో వాడేమి కనిపెట్టలేడన్నా. ఈ లోగు ఆ చోటుకెళ్ళి మనం అయితే తీసుకొచ్చేద్దామన్నా. బండి తీరా, పదరా. జాన్ పీటర్ సన్ ఆఫ్ యేసురాజ్ సమాధి చేసిన స్థలం సెయింట్ థామస్ బరేల్ గ్రౌండ్. ఎస్, ఆ
మేఘనా అడ్డమైన వాళ్ళని నమ్మి ఆ డాక్యుమెంట్స్ ఇవ్వద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను. డాక్యుమెంట్స్ అక్కడ లేకపోయాయో నా చేతిలో వీడుకుంటుంది. పోటీ పడే శత్రువైనా క్షమించమని అడగచ్చు, కానీ నీలాంటి నమ్మక ద్రోహి అడగకూడదు, అడిగినా క్షమించకూడదు. నీకు బతికే అర్హత లేదు. నిన్ను వద్దు ఎరా, ఏంటి ఇలా చేశావు? మేఘనా, మీ నాన్నగారి గురించి విన్నాను. ఐఎమ్ సారీ. నేను ఇంట్లో లేని టైంలో ఆ మంత్రి మనుషులు వచ్చి నాన్నని దారుణంగా కొట్టారు. అప్పుడు మనసాన్న పడ్డవాడే. నువ్వు కనుక ఉండుంటే నువ్వు ఈ 3 సంవత్సరాలు ఎక్కడున్నావు తిలక్? నువ్వు బ్రతికే ఉన్నట్టు నాకెందుకు చెప్పలేదు? నేను బతికున్న విషయం 6 నెలల తర్వాతే నాకు తెలిసింది. దేవుడు లాంటి ఒక వ్యక్తి నన్ను కాపాడాడు. మేఘన, నేను యాంజాల గ్రామానికి వెళ్ళాలి. యాంజాలకి వెళ్ళాలా? ఆ వాటర్ ఫ్యాక్టరీగా? అవును, కానీ తిలక్గా కాదు, ఆ వాటర్ ఫ్యాక్టరీలో ఒక వర్కర్గా. మారు వేషంలో నేను యాంజాల గ్రామంలో ఉన్నట్టు నీ ఒకదానికి తెలుసు. రోజు నేను నీకు ఫోన్ చేస్తూ ఉంటాను, ఏదైనా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పు. 3 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం, అప్పుడే విడిపోవాలా? ఇన్నాళ్ళు నేను ఉన్నానో లేదో తెలియకుండానే నా కోసం వెయిట్ చేశావు, ఇంకొద్ది రోజులు వెయిట్ చేయలేవా? Thank you.
తెలుసా నిజమేనా ఏదో స్వరం సరాగములాడే తొణికే పదం పెదాలను మీటి వినవేలా నిన్ను ఎవరు రమ్మన్నా ఇక్కడికి? క్లీన్ క్లీన్ చేస్తూ ఉన్నాను. నువ్వేం క్లీన్ చేయక్కర్లేదు, నేను కింద కదా పని చేసుకోమన్నాను. కిందికెళ్ళు, జరగకూడదు. ఏమైనా జరిగితే ఎవరు సమాధానం చెప్పేది? కిందికెళ్ళు. ఏంటో ఆ తమాషా చూస్తున్నారు, వెళ్ళి పని చూసుకోండి. నీకే చెప్పేది వెళ్ళండి. మేడం, ఏంటది? ఒక అతను బైక్ లో వచ్చి ఇచ్చి వెళ్ళాడు. హలో. ఏంటి డీజీపీ, షాక్ అయ్యావా? ఇదేం షాక్లే, ఈరోజు ఉదయం అన్ని పేపర్స్ లోను నీదే న్యూస్. చదివా కూడా ప్రాణాలతో ఉంటావా? నువ్వు పోలీస్ దానివి కదా, కనిపెట్టు. హలో హలో, ఏంటి సార్? ఇంట్లో కుమార్ అని ఒక జర్నలిస్ట్ ఉండాలి. అతను ఎక్కడ, ఇంట్లో ఉన్నాడా? మేము ఇంట్లో కొత్తగా వచ్చాం. అతను ఇల్లు ఖాళీ చేసి 2 రోజులయ్యి. ఏయ్ సార్, ఎవరెస్ట్ లో పనిచేస్తున్నాడే పాండురంగాని, అతను ఇక్కడే ఉన్నాడు కదా. అతను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు సార్. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలియదు సార్. కనిపిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. నానా. ఏంటమ్మా? గుడ్ మార్నింగ్ సార్. ఏయ్ 101, ఇది మీ ఇల్లా? అవును సార్. ఇక్కడ వీరభద్రం అనే ఒక పత్రిక వాడు ఉండాలి. నాకు తెలియదు సార్, మేము నిన్నే వచ్చాం. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరైనా దొరికారా? లేదు మేడం, అందరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? రిపోర్ట్లు మోహన్ కోసం వచ్చాం. వాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాడు. తిలక్, ఇలా సడన్ గా ఇల్లు ఖాళీ చేస్తే పిల్లల చదువులు ఏమవుతాయండి? వేరే దారి లేదు గాయత్రి, న్యూ ఎవరెస్ట్ పత్రికలో పనిచేసే రిపోర్టర్లందరినీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. నువ్వు త్వరగా ప్యాక్ చేయి, నేను వెళ్ళి టెంపో తీసుకొస్తాను. ఎవరండి మీరు? అసలు ఏం కావాలండి మీకు? మేడం, తిలక్తో పనిచేసిన రఘుపతి ఇంట్లో నుంచి మాట్లాడుతున్నాం. ఎస్ మేడం, ఇందా డీజీపీ గారితో మాట్లాడు. ఏంటి రఘుపతి, ఎక్కడ తని పారిపోతావు? నువ్వు చదువుకున్న వాడివి, లక్ష్యం కంటే కుటుంబం చాలా ముఖ్యమని నీకు అర్థమవుతుందని నేను అనుకుంటాను. చుట్టుపక్కల నీ పేరు చెడిపోకూడదని పోలీసుల్ని మఫ్టీలో పంపించారు. మర్యాదగా వాళ్లతో నీ భార్య పిల్లల్ని పంపించు. మేడం, తిలక్ ఎక్కడున్నాడో తెలీదు. తిలక్ ఎక్కడున్నాడో చెప్తే నీ భార్యా బిడ్డలు నీ దగ్గరకు వచ్చేస్తారు. ఇలా చూడు, నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వేదైనా నాటకం ఆడాలని చూసావో, నీ కళ్ళ ముందే నీ భార్యా బిడ్డల్ని చంపి పాతేస్తారు. నీకు 48 అవర్స్ టైం ఇస్తున్నాను. ఆలోగా నేను చెప్పినట్టు చెయ్యి. అర్థమైందా? ఫోన్ కానిస్టేబుల్ కి ఇవ్వు. చెప్పండి మేడం. నేను మీతో చెప్పినట్టు చేయండి, వాణ్ణి వాచ్ చేస్తూ ఉండండి. ఓకే మేడం. అంతా నీ చేతుల్లో ఉంది.
వెళ్దాం పదండి. ఎందుకురా మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నా? సత్యమూర్తి గారిని చంపిన అంతకుల్ని నేను కలుసుకున్నాను బాబాయ్. ఏమిట్రా నువ్వు చెప్పేది? అవును బాబాయ్, ఒట్టు మన అయ్య గారిని చంపిన ఆ నలుగురిని నా కళతో చూశాను. ఏమిట్రా నిజమా? ఆ మాటలు నమ్మడం లేదు కదా, మీరే చూడండి. వాళ్ళకు ప్రాణాపాయం లేదంటే నిజాన్ని ఎక్కడైనా ఒప్పుకుంటా ఉన్నారు. స్ట్రాంగ్ ఎవిడెన్స్, ఆ క్యాసెట్ నేను తెలకిచ్చేస్తాను. పిల్లకి ఫోన్ చేసి మీరు ఎక్కడ కలవాలో కనుక్కొని చెప్తాను. బాబు, నీతో అన్ని విషయాలు చెప్పానని మేఘన చెప్పింది. హంతకులు నలుగురు భయంతో వణికిపోతున్నారు. రఘుపతి వాళ్ళని సమాధానపరిచి ఒక చోట ఇచ్చాడు. క్యాసెట్ కూడా నా దగ్గర ఉంది. దాన్ని మీ దగ్గరే ఉంచండి అన్నట్టు ఈ విషయాన్ని వాళ్ళు కోర్టుకొచ్చి చెప్తారు కదా? తప్పకుండా చెప్తారు. వాళ్ళు ఎక్కడున్నారు? అదిగో అక్కడున్నారు. పిల్లకొచ్చేసాడు, మీరు వెంటనే వచ్చేయండి. ఎవరు ఉండట్లేదే. ఇక్కడే కదా ఉండాలి. మీరు అటువైపు చూడండి. సరే బాబు. Come on.
ఈ ధర్మ యుద్ధంలో నువ్వే గెలవాలి. తప్పకుండా గెలుస్తావు. మేడం మేడం, తిలక్ నేను చేసిన ద్రోహానికి ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు మేడం. మేడం, మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి మేడం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం? నన్ను చూడారుగా, రేపు రమ్మని చెప్పు. లుక్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. క్యాన్సల్ ఆల్ మై ప్రోగ్రామ్స్. డోంట్ కాల్ మీ. ఈ ఏరియాస్లో ఎక్కడో చోట తెలక్కుండా వదిలిపెట్టను. యాంజాల గ్రామం నా కోట. నాకు తెలియకుండా ఆ ఊళ్ళోకి చిన్న చీమ కూడా దూరలేదు. మిగతా చోట్లు వెతకమను. రేపే నేను యాంజాల వెళుతున్నాను. హలో డీజీపీ హియర్, కాజీపేట స్టేషన్. ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నావా? వర్క్ పర్ఫెక్షన్ అండి. ఇంగ్లీష్ త్వరగా పని కానిచ్చాడు. అయ్యగారు వచ్చే టైం అయింది. ఏయ్, నువ్వు వెళ్ళేటప్పుడు ఆ కర్టెన్స్ అన్ని తీసేసి లైట్స్ వేసేళ్ళు. ఏంటి ఇండియన్ గ్యాస్?
ఇదిగో మీ పిల్ల కూడా సూపర్ గా ఉంది. ఈ రోజు నైట్ విందే. రండి రండి రండి. యు ఆర్ ఆల్ వెల్కమ్. ఈ ఊరు డ్రై గా ఉన్నా మన ఫ్యాక్టరీ బ్రైట్ గా ఉంది కదూ. ఈ ఫ్యాక్టరీ పర్మిషన్ కోసం నాకు మీరు 3 కోట్లు ఇచ్చారు, నేను పర్మిషన్ ఇచ్చాను. అదేవిధంగా నెక్స్ట్ మంత్ 5 డిస్ట్రిక్ట్స్కి పర్మిషన్ లెటర్ రెడీ చేశాను. మీరు 15 కోట్లు నేను చెప్పిన పేరున చెప్పిన బ్యాంకులో వేయండి. మిస్టర్ రామలింగం సార్, వాట్ హీ సేస్ ఇస్ యూ షుడ్ డిపాజిట్ 15 క్రోర్స్ ఇన్ ఏ బ్యాంక్ of his choice. Hey Smith, there's no problem in depositing the money, man. Ask him to get the NOC letter. We are ready. Ask him to give to us NOC letter for the other districts. ఈ ఫ్యాక్టరీ తీసిచ్చినట్టుగా మిగతా జిల్లాల్లో ప్రారంభించబోయే ఫ్యాక్టరీస్ కూడా NOC తీసివ్వండి, డబ్బు బ్యాంకులో వేస్తామని చెప్తున్నారు. హలో, ఈ ఫ్యాక్టరీకి ఏ డిపార్ట్మెంట్ లో NOC ఇచ్చారు? అయ్యో దేవుడా, అంతా మీరు నాకు ఇచ్చిన 3 కోట్ల రూపాయలతో చేసిన గోలుమాలే. సరే, అది వదిలేయండి. వీళ్ళు చెప్పినట్టు చేస్తారా? డబ్బు రెడీ చేసుకున్నారా? He is willing. Are you ready? We are ready. But one thing. Somebody says the minister wants to open water factories in many districts. Is there any personal gain to him? సార్, వాళ్ళు ఇప్పుడు కావాలన్నా డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. కానీ మీరు మీ సొంత లాభం కోసమే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాటర్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నట్టుగా ఊరంతా మాట్లాడుకున్నారట. అదే ఆలోచిస్తున్నారు. All the papers are flashing his corruption news. అన్ని పత్రికల్లోనూ మీ గురించి చండాలంగా రాశారని చెప్తున్నారు. అలాంటి రాజకీయవేత్త ఏ పని చేసినా కూడా పత్రికల వాళ్ళు దుయ్యబడుతూనే ఉంటారు. మీరది పట్టించుకోకూడదు. ఎన్నికల తేదీ అనౌన్స్ చేయకముందు ఎంత నొక్కేయాలో అంత నొక్కేయాలి. అర్థమైందా? అలాగే సార్. వాళ్ళకి చెప్పు సండే గండిపేట గెస్ట్ హౌస్ కి డబ్బు తోర మనం. హార్డ్ క్యాష్, మనీ హియర్, పర్మిషన్ దేర్. పోయింది పోయింది అంతా పోయింది. నా 25 ఏళ్ల రాజకీయ జీవితం ఈ రోజుతో సమాధైపోయింది. రా 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 రా, చూడు 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 చూడు, నేను మాట్లాడుతుంటే ఫోటోలు తీశాడు ఎవడో, నాకే పంపించాడు. విను 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 విను, ఇది విను. ఈ ఫ్యాక్టరీ పర్మిషన్ కోసం నాకు మీరు 3 కోట్లు ఇచ్చారు, నేను పర్మిషన్ ఇచ్చాను. అదేవిధంగా నెక్స్ట్ మంత్ 5 డిస్ట్రిక్ట్స్కి పర్మిషన్ లెటర్ రెడీ చేశాను. మీరు 15 కోట్లు నేను చెప్పిన పేరున చెప్పిన బ్యాంకులో వేయండి. ఎవరు 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 నా కోట్లో దూరి నా ఫ్యాక్టరీలో నా రూమ్లో నా సీట్లో రికార్డ్ చేశాడు? ఎలా ఎలా? మొత్తం రికార్డ్ చేశాడు, పెట్టబోతున్నాడు, అందరికీ పెట్టబోతున్నాడు. ఏంటన్నా గోటవరా? ఇకంతే, అంతా క్లోజ్, నా లైఫే పోయింది. అక్కడ పనిచేసే వాళ్ళంతా నీ వాళ్ళే కదయ్యా? అవును, అందరూ. మరెలా మరెలా? అది నా కాన్ఫరెన్స్ రూమ్ లో నా కాన్ఫరెన్స్ రూమ్ లో కాన్ఫరెన్స్ రూమ్ లో ఎవరు 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 ఎవరు? అక్కడే ఉన్నాడు తిలక్, అక్కడే ఉన్నాడు. పో పో పో, ఏం జరిగిపో, లేపేయి, చంపేయి. మెడల్ ఇస్తాను, డబ్బిస్తాను, ప్రమోషన్ ఇస్తాను, అన్ని ఇస్తాను, ఏ అడిగినా ఇస్తాను. పో పో పో.
రా నాగరత్నం రా. ఒట్టి చేతులతో వచ్చా, పట్టుకోలేకపోయావా? ఎంతో నమ్మకం పెట్టుకున్నాను, నిరాశపరిచావే. పర్వాలేదు రా, కూర్చో. నో థాంక్స్. తిలక పీడ వదిలిందనే సంతోషంలో తాగడం మొదలెట్టాను. అంతా తలకిందులు అయిపోయింది. పర్వాలేదు, కూర్చో. ఇక 12 గంటలే టైం ఉంది, ఎంజాయ్ చేద్దాం, తప్పులేదు. రేపు ఉదయం 10 గంటలకి తిలక్ మనకు సంబంధించిన ఫైల్స్ హైకోర్టుకి అప్పగించేస్తాడు. ఓచలు లెక్క పెట్టాల్సిందే ఇద్దరం. మన ఇద్దరమునే ఏంటా చూపు? ఏమే, ఆ తిలక్ని ఒకసారి మిస్ చేసావు, పర్వాలేదు. రెండవసారి మిస్ చేసావు, ఓకే. మూడోసారి కూడా మిస్ చేసి వచ్చి కూర్చున్నావే, సిగ్గులేదు? ఒక మామూలు మనిషిని ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ పట్టుకోలేకపోవడమా? నీకెందుకే కాకి డ్రెస్? విప్పి పారేసి చీర కట్టుకొని బాగా సింగారించుకొని ఎవడ పక్కలోనైనా పడుకొని పిల్లలికను. మిస్టర్ సింహాచల నాయుడు, ఇప్పుడు కూడా నిన్ను షూట్ చేసి మినిస్టర్ సూసైడ్ చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ రాయగలడు? ఎవర్రా ఊతలు లెక్క పెట్టేది? నేనా? నెవర్. నీలాంటి పొలిటీషియన్ చేతులకి సంకెళ్ళు వేస్తే ఏదో పద్మశ్రీ అవార్డు దక్కినట్టుగా నవ్వుతూ ఫోటోకి పోజులిచ్చి వ్యాన్ల ఎక్కుతారు. నాలాంటి పోలీస్ దానికి సగ్గడు వేస్తే తన కుటుంబానికి, ఈ డిపార్ట్మెంట్కి, ఈ దేశానికి అవమానం రా. నన్నెవరనుకుంటున్నా? షూట్ చేస్తాను, షూట్ చేస్తాను రా. అయ్యో బాబోయ్, ఎంత కోపం, ఎంత రోషం! ఇదే ఇదే నాకు బాగా నచ్చింది. ఇప్పుడే నువ్వు పాత నాగరత్నంలా కనిపిస్తున్నావు కదరా. రాజకీయ నాయకుడు గెలవాలంటే శత్రుశేషం లేకుండా చూసుకోవాలి. నీ కోపాన్ని రోషాన్ని తిలక్ దగ్గర చూపించుండాల్సింది. పోలీస్ ఆఫీసర్ని సూసైడ్ ఎవరైనా చేసుకోవచ్చు. చలాన్ని అదేంటో తెలియదు గాని నువ్వు నాకు బాగా నచ్చావు. అదే మా వాడు చెప్పారు, ఏదో కోర్టులో కలుసుకుందాం అన్నావట. కానీ మన యాంజాల గ్రామం, వాటర్ ఫ్యాక్టరీ, ఇక్కడి జనం ఇవన్నీ వదిలేసిపోవడానికి మనసు రావట్లేదు. అర్థం కాలా? ఇదిగో విను అయ్యా. వాళ్ళనేవి చేయలేదు బెదరు. మనం ఈ గొడవలో కొట్లాట్లు వదిలేసి చాలా రోజులైంది. ఇప్పుడు
ఈ ఫ్యాక్టరీ వాటర్ పైప్ లైన్ కి పాయిజన్ గ్యాస్ కనెక్ట్ చేసి ఉంచాను. ఓపెన్ చేశాననుకో, ఈ గ్రామం వల్లకాడే సింహాచలం. వాళ్ళకి ఏమన్నా అయ్యిందో ఓకే, ఇప్పుడు నేనేం చేయాలో నువ్వే చెప్పు. వస్తున్నా రా, నీకోసం ఎదురు చూస్తున్నా. తిలక్ వచ్చేస్తున్నాడు. ప్రజలకు ఏవైనా అయితే తిలక్ అల్లాడిపోతాడు. వాళ్ళు నాకు బాగా నచ్చిన విషయం అదే. గొప్ప ఎంట్రీ ఇచ్చావయ్యా. ఈ అమాయక ప్రజలకి ఏవేవో వాగ్దానాలు చేసి మభ్యపెట్టి ఈజీగా నేను గెలవగలను, కానీ నీ దగ్గర గెలవడమే పెద్ద సమస్య అయిపోయింది. సరే, ఎవిడెన్స్ ఇలా ఇస్తాను. ముందు వీళ్ళని వదిలే, మాకు మొదటి నుంచి తీసుకునే అలవాటే, ఇవ్వడం అలవాట్లేదు. అవును, చేతులు ఊపుకుంటూ వచ్చావేంటి? ఎవిడెన్స్ ఎక్కడ? ఇప్పుడు వీళ్ళని వదిలే. నేను అప్పుడే చెప్పాను కదా, ఎప్పుడు మేము చెప్పింది చేశాం గనక. అన్నా, ఆ సీడీ ఓసారి వేసి చూద్దామా? ఏమన్నావు? ఆ సీడీ ఓసారి వేసి చూద్దామన్నా. తిలక్ను అనుమానిస్తున్నావా? అతను మంచివాడ్రా, అబద్ధం చెప్పడు. నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికే వచ్చి నా మెడ మీద కత్తి పెడతావు. నిన్నప్పుడే లేపేయమని చెప్పానరా. ఆ డీజీపీ చేసిన తప్పుకి నువ్వు బతికిపోయావు, కానీ ఈరోజు నువ్వు తప్పించుకోలేవు. నిన్ను నీ జనాన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిదని నేను కట్టబోయే అన్ని ఫ్యాక్టరీల్లో వెదజల్లుతాను. ఎలా ఉంది నా ఐడియా? ఐడియా బాగానే ఉంది, కానీ వర్కౌట్ అవ్వదు. నా సహనాన్ని నువ్వు పిరికితనంగా భావిస్తున్నావు. నీ అక్రమాలకి మంగళం పడే టైం దగ్గర పడింది. నా కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యం లేని నువ్వు కొజ్జావాళ్ల నీతి నిజాయితీలకు మారుపేరైన సత్యమూర్తి గారిని చంపావు. పెళ్లి వయసులో ఉన్న నా చెల్లెల్ని చిన్నాభిన్నం చేశావు. నిన్ను నా నుంచి కాపాడిన మా రంగానని అన్యాయంగా చంపావు. నీ వల్ల సర్వస్వం పోగొట్టుకుని నీ దగ్గర బానిసలుగా పనిచేస్తున్న అమాయకుల్ని చంపాలని చూస్తున్నావు. నిన్ను నేను క్షమించిన, ఈ జనం క్షమించరు. రే, నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసురా. నేనేమైనా మూర్కుండనుకున్నావా? నీ జేబులో ఉంది సీడీ, అది ఈ పాటికి చేరాల్సిన చోటుకు చేరుంటుంది. ఈ రోజు ఆంధ్రాలో ఉన్న ఛానల్స్ అన్నిట్లో నీదే హాట్ న్యూస్. ఎలా ఉంది నా ఐడియా? Ah!
చేస్తావా? రిమోట్ ఆన్ చేశాననుకో, యాంజల గ్రామం క్లోజ్. ఆ పంపు